हाय फ्रेंड्स, वेलकम टू अनूस किचन। टुडेस रेसिपी वच्चेसी सिंपल एंड टेस्टी स्नैक सोया कटलेट्स। दीनी प्रोसेस एंटो चूद्दाम। दीन कोसम नेनु ओक 1 कप सोया तीसुकुन्नानु। दीनी हॉट वाटर वेसी कासेपु नानबेट्टुकोवाली। इदी ओक 10 टू 15 मिनट्स नानते सरिपोतुंदी। नेनैते इक्कड पेद्द साइज सोया तीसुकुन्नानु। మీకు పర్లేదు, చిన్న సైజ్ దొరికాయంటే అవైనా తీసుకోవచ్చు। ఇవి ఇలా నానితే సరిపోతుంది। వీటిని బాగా వాటర్ స్క్వీజ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। దీని వాటర్ ఎంత బాగా స్క్వీజ్ చేసుకుంటే రెసిపీ అంత బాగా వస్తుంది। ఇప్పుడు ఒక జార్ లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి। బ్లెండ్ అంటే పేస్ట్ లా అక్కర్లేదు, జస్ట్ ఇగో ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ వేసుకోవాలి। ఇందులోనే ఒక 4 టు 5 దాకా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కాస్త వేయించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో 2 చాప్ చేసిన ఆనియన్స్, 1 కప్ క్యారెట్, 1 కప్ క్యాప్సికమ్, ఒక 1 కప్ స్వీట్ కార్న్ వేసుకోవాలి। వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా కుక్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది। ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోని ఉడికించిన బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి। ఇది బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి। ఇది మనకి బైండింగ్ గా బాగా యూస్ అవుతుంది ఈ రెసిపీకి। 1 స్పూన్ కారం వేసుకోవాలి, ఒక హాఫ్ పించ్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ మిరియాల పొడి, ధనియా జీరా పౌడర్ రెండు ఒక 1 స్పూన్ దాకా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ మిశ్రమంలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసి డైల్యూట్ చేయాలి। ఇది లంప్స్ లేకుండా చూసుకోండి, అలాగని ఇది మరీ పల్చగా చేయొద్దు, కొంచెం థిక్గానే ఉండాలి। ఒక కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి। దీన్ని మనం బ్రెడ్ మిక్సీ జార్లో వేసినా ఇలా క్రమ్స్ అయిపోతుంది। ఇప్పుడు చల్లారని మిశ్రమాన్ని ఒక ఉండలా తీసుకొని మనకి నచ్చిన షేప్లో తీసుకోవాలి। ఇది కానీ కరెక్ట్గా లేకపోతే ఈ షేప్ రాదు, ఒకవేళ లూజ్ అయినట్టుంటే బేసన్ వాడండి। ఇందాక మనం చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్సర్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లోని వేసి బాగా బ్రెడ్ క్రమ్స్ అటు ఇటు అంటేలాగా బాగా అద్దుకోవాలి। ఇప్పుడు అన్నీ ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాక ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయినాక వేయండి। వేసిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేపుకోవాలి। కాస్త అటు ఇటు తిప్పినప్పుడు జాగ్రత్తగా తిప్పుకుంటే సరిపోతుంది। ఇవి జస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఇది।